स्वराज्य टीवी स्किल डेवलपमेंट स्कैम लो अरेस्ट अयिन टीडीपी अधिनेता चंद्रबाबु ने राजमंड्री सेंट्रल जेल को आदिवारं अर्धरात्रि तरलिंचारु। न्यायस्थान आदेशाल मेरकु आयनकु जैल्लो प्रत्येक वसतुलु कल्पिंचारु। इंटि नुंचे भोजनं अंदिस्तुन्नारु। प्रस्तुतं आयनकु स्नेह ब्लाक लो ओ गदिनि प्रत्येकं केटायिंचारु। इक सोमवारं योगा पेपर्लु चदवडं जैल्लोनि स्किल डेवलपमेंट केंद्रानि संदर्शिंचडं भोजनं इला चंद्रबाबु दिनचर्य गडिचिपोतुंदि। इक मंगलवारं उदयान्ने आयन निद्र लेचारु। इप्पटिके योगा मार्निंग वाक पूर्ति ఆయనకు పూర్తి దినపత్రికలను అధికారులు అందుబాటులో ఉంచారు। అయితే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆయన్ను భార్య భువనేశ్వరి, కొడుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, కోడలు బ్రాహ్మణి కలవనున్నారు। అయితే ముగ్గురికి మాత్రమే జైలు అధికారులు ములాఖత్కు అనుమతి ఇచ్చారు। దీంతో వీరు ఈ రోజు సాయంత్రం జైల్లో చంద్రబాబును కలవనున్నారు। అయితే యువగలం పాదయాత్రను యువనేత లోకేష్ కొంతకాలం పాటు నిలిపివేశారు। తండ్రి పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు। ప్రస్తుతం లోకేష్ తో పాటు కుటుంబ సభ్యులంతా రాజమండ్రిలోనే మకాం వేశారు। ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు। మరోవైపు ఎమ్మెల్యే బాలకృష్ణ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం కీలక నేతలతో సమావేశమయ్యారు। భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే పనిలో నిమగ్నమయ్యారు। వైసీపీ కక్ష సాధింపు చర్యలను ప్రజలలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు। లోకేష్ మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైలుకు సమీపంలోనే ఒక నేత ఇంట్లో మకాం వేశారు। తన తండ్రికి అండగా నిలవడం తన బాధ్యతని వైసీపీ నేతలను నమ్మే పరిస్థితి లేదని ఆయన మండిపడుతున్నారు। Please sign up for Ublet app, sign in avandi, rakta danam cheyandi।